విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం జరిగిన 4 రోజుల్లోపే బాధితులకు ప్రభుత్వ సాయం అందించామని మంత్రి సీదిలి అప్పలరాజు చెప్పారు. జరిగిన నష్టంలో 80% పరిహారం ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. విశాఖ బాధితుల కోసం ప్రభుత్వం 7 కోట్ల 11 లక్షలు విడుదల చేయగా మంత్రి సీదిలి అప్పలరాజు బాధితులకు పరిహారం చెక్కులు అందించారు. 2 వారాల్లో డీజిల్ సబ్సిడీ బకాయిలను కూడా అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదంపై కొందరు రాజకీయాలు చేయడం బాధాకరమన్న మంత్రి మత్స్యకారుల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్టుగా చెప్పారు. బోటుపై ఆధారపడి బతుకుతున్న హమాలీలకు 10,000 పరిహారం ఇస్తున్నట్టుగా చెప్పారు మంత్రి. మత్స్యకారులకు మరింత అత్యాధునిక బోట్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అది ప్రమాదం అని అందరికీ తెలుసు. కొన్ని పార్టీలు వాళ్ళు రాజకీయాలు చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తారు, అది కూడా మన అందరం చూసాం కల్లార. కొన్ని పార్టీలు వాళ్ళు రోడ్డు మీద కూర్చుని పోయి సీఎం గారు రావాలి, సీఎం డౌన్ డౌన్ అని చెప్పి కూడా నా చెవిలో పడ్డది. వాస్తవానికి నేను చాలా బాధపడ్డాను. యాక్చువల్ గా 4 సంవత్సరాల నుంచి మనం వీళ్ళందరికీ మత్స్యకార భరోసా తరపునో డీజిల్ సబ్సిడీ తరపునో మరో రకంగానో సాగర్ మిత్రులను వేసి, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ని వేసి, అందరిని వేసి టైంకి డేటా ప్యూరిఫికేషన్ అంతా చేస్తున్నాం కదా. మన దగ్గర డేటా ఉంది కదా, దాన్ని మీరు ఒకసారి రీఅసెస్మెంట్ చేయండి. ఎవరెవరు ఆస్తులు నష్టపోయినారో దాన్ని రియలిస్టిక్గా అసెస్మెంట్ చేయండి అని మా అందరికీ చెప్పి, దానిలో 80% వాళ్ళకి నేరుగా కంపెన్సేషన్ కింద ఇద్దాము అని చెప్పి సగర్వంగా పెద్ద మనసుతో చెప్పినందుకు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరంతా హర్షద్వారాల మధ్య ధన్యవాదాలు. చిన్న బోట్లు కానివ్వండి, పెద్ద బోట్లు కానివ్వండి, మీకు ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు నూతనంగా బోట్లు కొనుక్కునే దానికి ప్రభుత్వం తరఫున సహాయం అందే విధంగా తప్పకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వాల్లో మాదిరి మేము అనౌన్స్ చేసి పారిపోయే పరిస్థితి కాదు. అనౌన్స్ చేశారు అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడతాను అని చెప్పారు అంటే ఈరోజు ఖచ్చితంగా 3వ రోజా 4వ రోజా అగ్ని ప్రమాదం జరిగి 4వ రోజు అంటే కేవలం 48 గంటలు దాటి మీకు ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు.